స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ ఆపరేషన్ లేకుండా మోకాళ్ళు వెన్ను నొప్పికి శాశ్వత పరిష్కారం. సార్, ఆయన టైగర్ నాగేశ్వరరావు నేరస్తుడే కాదు, నన్ను కరుడుగట్టే నేరస్తుడే. ఆయన ప్రాణాలతో కాపాడండి అని మీకు అడిగినప్పుడు మీకు బాధ అనిపించలేదు సార్ కాపాడాలని? అంటే మనతో మనమే అక్కడ హెడ్ కాదుగా, పైన హైరార్కీ ఉంటుందిగా, డిపార్ట్మెంట్ డిసిషన్ ఉన్నప్పుడు నీ కాల్చడానికి వీల్లేదు, నేను అక్కడ పోరాడగలుగుతాను. అక్కడ అంటే అక్కడ మీకు మానవత్వం చూపించుంటే బాగుంటుంది. మానవత్వం అందుకే నేను కాల్చ మానేసాగా. అంటే మీరు కాల్చకపోయినా వేరేతో కాల్చను, అది కూడా నాకు అనవసరం. వాళ్ళు తీసుకెళ్ళి ఏం చేసి కూడా చేసుకోని మనకు అనవసరమే, నేను సైలెంట్ అయిపోయాను. అది కూడా పాపమే కదా. పాపమే ఒక మనిషిని చంపుతారు విషయం మీకు తెలుసు. వాళ్ళు నేరస్తుడే, ఆయన నేనే సపోర్ట్ చేయట్లేదు. తెలుసు తెలియక చాలా తప్పులు చేస్తూ ఉంటాం. ఒకసారి దాన్ని మనం అనుభవించాల్సిందంట. అనుభవించాలి, తప్పదు. టైగర్ నాగేశ్వర ఎన్కౌంటర్ అయిన తర్వాత వాళ్ళందరూ వచ్చారు, మీ మీద ఇసుక వేశారు, అక్కడితో నేరాలు ఆగాయా లేదు తర్వాత కూడా కొనసాగాయా? తర్వాత అనుచరులు ఎవరైనా వచ్చారు? తర్వాత కూడా జరిగినాయి నేరాలండి, నేరాలు ఏం ఆగలే. ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు ద్వారా లబ్ధి పొందిన వాళ్ళకి చాలా మంది ఉన్నారంట, అక్కడ దొంగతనం చేసి అందరు వాళ్ళందరూ తిరగబడ్డారు మరి మీ మీద. జనం వచ్చేసారు సుమారు 7,000 మంది బా వచ్చేసి ఊరేగింపుగా ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఆ పూలు చల్లి అయితే ఊరేగింపుగా దగ్గర దగ్గర ఒక రోజంతా పెట్టింది అక్కడిని తీసుకెళ్ళాలంటే. అన్ని కొల బాగా మంచి ప్రొఫెషన్ తీసుకు అవి తీసి చేసి చాలా టైం పట్టింది ఆ ఊరేగింపు అక్కడికి రీచ్ అవ్వటానికి. అక్కడ తీసుకెళ్ళి స్టోర్పురం తీసుకెళ్ళి ఆ రైల్వే ట్రాక్ పక్కనే చిన్న మందిరంలో కట్టారు వాళ్ళు. అవును, అక్కడ టైం పట్టిందండి. అభిమానులు ఉన్నారు బాగా అతనికి. సార్, మీకు చాలామంది దొంగలు చూస్తుంటారు, ఈ టైప్ ఆఫ్ దొంగని ఎక్కడ చూసారా? టైగర్ నాగేశ్వరరావు తర్వాత ఇటువంటి వాళ్ళు, అంటే ఒక దొంగకు కూడా అభిమానులు ఉంటారనే విషయాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? దొంగలంటే పాలసీని బట్టి ఉంటుందండి, ఆడికి ఆడి సంపాదించుకుంటున్నాడా 4 రూపాయలు పడుతున్నాడా అనేది చూస్తారు కదా జనం. అందుకని వీడికి ఆడు సంపాదించుకోడు, చాలామంది సంపాదించుకున్న దొంగలు ఉన్నారు కానీ వీడికి ఏం మిగలేదు. అక్కడ 4 రూపాయల కోసం చూస్తాడు, అది హ్యాపీగా ఆడు చేస్తూ ఉంటాడు, సంపాదించుకున్న దాంట్లో 4కి పెడతా ఉంటాడు. నాకు అంతకాలం ఇంతకాలం పోటాడు, కొంచెం జనరస్గా దొంగల్లో కూడా మరి మనుషులు వాళ్ళు జనరస్గా ఉంటారు కదా, పోటాడేవాడు ఓటాల కోసం ఉండడు కదా, అట్లా ఆడి స్టైలు. అంటే ఆయన రాజకీయంగా రావాలనుకుంటున్నాడు అది వాస్తవం? రాజకీయం కాదు కానీ అదొక మెంటాలిటీ, ఏదో మంచి ఉపయోగపడాలి జనాలకి, మంచి పేరు తెచ్చుకోవాలి, నన్ను ఎవడో దొరకకూడదు, నన్ను అందరూ మెచ్చుకోవాలి, వాళ్ళకి ఉంటుందిగా నేను మంచిని పిచ్చుకోవాలని ఆ టైప్. కానీ ఆయన చేసే నేరాలు ఎక్కువగా బాగా వడ్డీలు వసూలు చేసే వడ్డీ వ్యాపారస్తులను టార్గెట్ చేశాడు వాస్తవం అది? ఏదండి, వడ్డీ వ్యాపారస్తులను ఎక్కువగా టార్గెట్ చేశాడు అన్నది? వడ్డీ వ్యాపారస్తులు జనరల్గా ఏరియాలో వడ్డీ వ్యాపారస్తులు కాదు కానండి, వడ్డీ వ్యాపారం ప్రత్యేక ఎంచుకున్నాడు కాదు, ఈ గోల్డ్ షాపులు కానీ లేదా పెద్ద పెద్ద ఇళ్ళు కానీ అట్లా వాళ్ళు ముందు రిక్కీ చేస్తారు కదా, ఎవడేంటి ఎవడేంటి ఎవరి ఇంట్లో ఉంటారు, ఎవడు బాగా చేస్తున్నాడు, అంతా వడ్డీ వ్యాపారస్తులు కొడదాము దేశాలు పెడదాము అనేది ఆ లెవెల్లో కూడా ఆలోచించరు పెద్దగా.